ओम नमो वेंकटेशाय। रामं वीरासनस्थं हृदयगतकरव्यञ्चितज्ञानमुद्रं जानौ विन्यस्तहस्तं जनकतनयया भूषितं वामभागे षट्शास्त्रं व्याहरन्तं पवनसुतनयं चाग्रतो मानयन्तं संसेवे सेव्यमानं करधृतधनुषा दक्षिणे लक्ष्मणेन। మణిమయాలంకృతమైనటువంటి రత్నసింహాసనంపై సీతాసమేతంగా వీరాసనాసీనుడై షట్శాస్త్రంలో పండితుడైనటువంటి హనుమంతునితోనూ ధనుస్సును ధరించి ఉన్నటువంటి లక్ష్మణునితోనూ సేవింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 186వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అవధారు దేవ హరికుల రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అవధారు దేవ హరికుల రామ, అవధారు దేవ హరికుల రామ, వివిధమై నీ పంటు కలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ, వివిధమై నీ పంటు కలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ. కలశాపురము హనుమంతరాయుడు కథనములోన రక్కసులగొట్టి అదే కలశాపురము హనుమంతరాయుడు కథనములోన రక్కసులగొట్టి ఎదుట నిల్లరిలోన వదలేక ప్రతాపించి ఒలువై ఉన్నాడు ఎదుట నిల్లరిలోన ఏకాంత వీరుడై వదలేక ప్రతాపించి ఒలువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ, వివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ. సాగుడు పండలలోన పల్లెగా వేసుకున్న వాలము తోడ చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన పల్లెగా వేసుకున్న వాలము తోడ పల్లదాల వలకేలు పంతమునా ఎత్తుకుని అల్లదాల వలకేలు పల్
ఆలయములోన కొలువై ఉన్నాడు అల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని ఒల్లుల మంటపములోన కొలువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ త్రివిధమై నీ బలు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ గొలలు పిడికిట పట్టుకొని దగ్గగా పెరిగి పెద్ద చంగ చాచి పిక్కు పండ్ల గొలలు పిడికిట పట్టుకొని దగ్గగా పెరిగి పెద్ద చంగ చాచి శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ ఎక్కువ శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ కుక్క కనీపై భక్తి కొలువై ఉన్నాడు ఎక్కువ శ్రీ వెంకటాద్రి ఇరవైన సర్వేశ కుక్క కనీపై భక్తి కొలువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ త్రివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ త్రివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
धर्माचरण द्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूलं बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं अष्टादशसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकि कोकिलम् श्रीआञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानदी श्रीरामप्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामशरणं मम। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। यदि त्वभिहितं राज्ञा त्वयि तन्न विपत्स्यते ततोऽहमभिधास्यामि न ह्येष त्वयि वक्ष्यति। కైకేయీదేవి రామచంద్రమూర్తితోటి చెబుతున్నటువంటి మాటలివి. శోకంతో అలాగా ఆ రాజాంతఃపురంలో శయనం మీద అలా కూర్చుని ఉన్నటువంటి దశరథ మహారాజు ఏమీ మాట్లాడకుండా ఉంటే, మరి కైకేయి తాను మాట్లాడుతూ రాముడితో అంటున్నది, రామచంద్ర, దశరథ మహారాజు మనస్సులో ఒక విషయాన్ని నీకు చెప్పాలి అనే ఒక అభిప్రాయాన్ని ఉంచుకుని ఆ అభిప్రాయాన్ని నీకు చెప్పలేక బాధపడుతూ ఉన్నాడు. అయితే నీవు కనుక ఆయన మనస్సులో ఉన్నటువంటి మాటను నెరవేర్చినట్లయితే, నెరవేర్చుతాను అని ప్రతిజ్ఞ చేసినట్లయితే, ఆయన చెప్పదలిచినటువంటి దాన్ని నీవు చేస్తాను అని అన్నట్లయితే కనుక ఆ మాట ఏదో ఆయన మనసులో ఉన్నటువంటి మాటను నేనే నీకు తెలియజేస్తాను అని చెప్పి అని, సరే నేను చెప్పిన తర్వాత మళ్ళా ఆ మాటకు విఘాతం కలగటం, అంటే మాట చెప్పేసిన తర్వాత ఇది కుదరదు అని చెప్పి అనటం, అది ఒట్టి మాట అయిపోవటం, ఇది మాత్రం సహించలేనటువంటిది అని అంటూ, ఒకవేళ రాజుగారి చేత చెప్పబడే విషయం గనక నీవు తప్పనిసరిగా నెరవేర్చేటట్లయితే, ఆయన మాట కనుక విఫలము కాకుండా ఉండేట్లయితే
నేనే నీకు ఆయన మనసులో ఉన్న మాటను చెబుతాను అని చెప్పి అంటున్నది. ఇంతగా ఎన్నిసార్లు చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే ముందు జాగ్రత్త అన్నమాట. అంటే రాముణ్ణి కూడా ప్రతిజ్ఞ చేయించి మాట మార్చే అవకాశం లేకుండా చేసి ఆ మాట చెప్పాలి అనుకుంటున్నది. కానీ రాముడి విషయంలో అంత గొప్పగా అంత గట్టిగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడంలో సత్యసంధుడు రాముడు అయినప్పటికీ కూడా మరి తాను అనే మాట, తాను చెప్పబోయే మాట సాక్షాత్తుగా రాముడికే ఇబ్బందిని కలగజేసేది, తన స్వార్థపూరితమైనటువంటిది, రాముడి యొక్క ప్రయోజనాన్ని, జరుగుతున్నటువంటి ప్రయోజనాన్ని నశింపజేసేది అయింది. అటువంటిది అయినది ఆ కైకేయి యొక్క మాట. మరి అటువంటి మాట చెప్పాలి అంటే ఆలోచించాలి కదా. అందుకనే ముందరి కాళ్ళకు బంధం ఇయ్యటం అంటారు కదా, అలాగా ముందు రామచంద్రమూర్తితోటి అంటున్నది, మీ తండ్రి మాట కనుక నెరవేర్చే ఉద్దేశ్యం నీకు ఉన్నట్లయితే, ఆయన మాటకు ఏమాత్రం విఘాతం కలగకపోతే ఆ మాట ఏదో నేనే చెప్పేస్తానయ్యా అని చెప్పి అంటున్నది అని అనేటప్పటికీ రాముడు చూడండి, ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయ సముదాహృతం ఉవాచ వ్యధితో రామః తాం దేవీం నృపసన్నిధౌ. కైకేయ సముదాహృతం ఏతద్వచనంతు, కైకేయి చేత చెప్పబడినటువంటి ఈ మాటలను, ఈ మాటను శ్రుత్వా విని, ఎటువంటి మాటలు ఇవి? ముందు జాగ్రత్త చర్యలుగా చెబుతున్నటువంటి మాటలు. తాను చెప్పబోయేటటువంటి మాటను ఏమాత్రము తీసివేయకుండా ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పటం కోసం ప్రయత్నిస్తున్నటువంటి మాటలు. ఇటువంటి మాటలను విని మరి ఇలాంటి మాటలు ఏవి కూడా అవసరం లేదమ్మా, నాకు ఏదైనా సరే మీరు సాక్షాత్తుగా చెప్పేయచ్చు అంటూ రామః రామచంద్రమూర్తి వ్యధితః చాలా బాధపడ్డట. ఎందుకు బాధపడ్డాడు? కైకేయి మాటమాటికి కూడా మీ తండ్రి గారి మాట కనుక నువ్వు చేసేట్లయితే, ఆయన మనసులో ఉన్నటువంటి మాటను నెరవేర్చే ఉద్దేశ్యం నీకు ఉన్నట్లయితే, నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మాట కనుక విఘాతం కలగకపోయినట్లయితే అని ఇలాగా అంటూ ఉంటే రాముడికి మనస్సులో మరింతగా బాధ కలుగుతుందిట. బాధ అంటే ఎందుకోసము అంటే ఆమె ఏం చెప్పేస్తుందో, తన మీద ఏమైనా పడిపోతుందో అనే బాధ కాదు, తన మీద అసలు నమ్మకం లేకపోవటం ఏమిటి, చిన్నప్పటి నుంచి చూస్తూ ఇంత చక్కగా పెంచినటువంటి కొడుకు మీద మరి కైకేయికి నమ్మకం లేకపోవటం, అందులో దశరథుని యొక్క మాటను రాముడు వింటాడా వినడా అనే అనుమానం రావటమే రాముడికి చాలా బాధ కలిగించింది. అందుకనే తండ్రి మాటను చేయగలడో చేయలేడో, అసలు చేస్తావా, చేసే ఉద్దేశం ఉందా, అన్న తర్వాత మళ్ళీ తప్పుతావా అని ఇన్ని మాటలు అనేటప్పటికీ మా నాన్నగారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను చేస్తానా చెయ్యనా అని చెప్పి ఈమె అడుగుతున్నది అంటే ఏమిటి నా పరిస్థితి అని చెప్పి నృపసన్నిధౌ ఆ దశరథ మహారాజు యొక్క సమక్షంలో తాం దేవీం ఉవాచ ఆ కైకేయి దేవితోటి ఈ మాట చెబుతూ ఉన్నట. ఎందుకు అంటే ఆయన తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాడు, అటువంటి అనుమానం వచ్చేటప్పటికే రాముడికి చాలా బాధ కలిగి ఆ కైకేయితోటి అంటున్నాడు. ఎందుకు అని అంటే చెబుతారు, మాత ఆచార్యో ఆచార్య బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే మాతా పృథివ్యామూర్తి భ్రాత స్వమూర్తిరాత్మనః అని చెప్పన్నారు. ఆచార్యుడు అంటే గురువు, బ్రహ్మ పరబ్రహ్మస్వరూపం, అందుకని గురుబ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. అక్కడ బ్రహ్మస్వరూపుడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు, జ్ఞానపూర్ణమైనటువంటి జన్మను ఇచ్చేవాడు కావున గురువుని బ్రహ్మ అని అన్నారు. అలాగే పితామూర్తి ప్రజాపతే, ఈ శరీరాన్ని ఇచ్చేటటువంటి వాడు కావున
తండ్రి ప్రజాపతి అంటే ప్రజాపతి అన్న బ్రహ్మాని అర్థము అయితే బ్రహ్మ ప్రజాపతి అని రెండుగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే బ్రహ్మ అంటే జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చినటువంటి వాడు బ్రహ్మ అని చెప్పడం ఉద్దేశం అది గురువు అన్నమాట మరి భౌతికమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ప్రజాపతి ఆయన తండ్రి అని తండ్రి అని చెబుతున్నాడు అన్నమాట మరి తండ్రి ప్రజాపతితో సమానమని మాతా పృథివ్యామూర్తి మనల్ని లాలించి పాలించి మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నటువంటిది ఈ భూదేవి అందుకని తల్లి భూదేవితో సమానము అని చెబుతూ భ్రాత స్వమూర్తిరాత్మనః తన తోడబుట్టినటువంటి అంటే తనకంటే ముందు పుట్టినటువంటి వాడైనా తనతో పుట్టినటువంటి వారైనటువంటి ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులు తనబోటి వారు అంటే తన స్వరూపమే వారు అని చెప్పి ఇలా అంటున్నారు కావున ఎలా చూసుకున్నప్పటికీ కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి తండ్రి యొక్క మాట అదేవిధంగా పృథివీ స్వరూపుడైనటువంటి తల్లి యొక్క మాట ఇవి తప్పనిసరిగా ఆచరించదగినవి కావున ఈ మాట ఈ వారి యొక్క అభిప్రాయాన్ని నెరవేర్చుతాడా రాముడు నెరవేర్చడా అనే అనుమానం వచ్చేటప్పటికీ ఏమిటి నా వ్యక్తిత్వం మీద ఇంత అపనమ్మకం ఆ కైకేయీదేవికి అని చెప్పి రాముడు చాలా బాధపడినటువంటి వాడై ఈ మాట అంటున్నాడు అహోధి నార్హసే దేవి వక్తుం మామీ దృశం వచః అహం హి వచనాద్రాజ్ఞః పతేయమపి పావకే భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే రామచంద్రమూర్తి అంటున్నాడు అహో అయ్యో ఎంత కష్టం వచ్చింది ఎంత నింద పడుతోంది నా మీద రాముడు తండ్రి మాట వింటాడా వినడా అనే అనుమానం వచ్చింది అంటేనే ఇక ఈ జన్మ వ్యర్థము ఎంత నింద వచ్చి నా మీద పడుతున్నది దేవి అమ్మా కైకేయి మాం ఈదృశం వచః వక్తుం నార్హసి నా విషయంలో నా గురించి నన్ను ఇటువంటి మాట అనడానికి ఏమాత్రము కూడా సమంజసం కాదు నాతో ఇలా మాట్లాడటం నా మీద అనుమానపడటం నేను నెరవేర్చుతానో తండ్రి మాట నెరవేర్చుతానో లేనో అని చెప్పి అడగటం దయచేసి ఏమాత్రము కూడా ఇది సమంజసము కాదు హీ ఎందుకంటే అహం రాజ్ఞః వచనాత్ నేను మహారాజు అయినటువంటి మా తండ్రి గారి యొక్క మాట కోసము ఆయన యొక్క మాటతోటి పావకే అపి పతేయం అగ్నిలో దూకమన్నా సరే నేను దూకేస్తాను తండ్రి కోసం తండ్రి మాట కోసం అగ్నిలో దూకమన్నా సరే వెంటనే దూకేటటువంటి నేను ఆయన అభిప్రాయాలు నెరవేర్చుతానా నెరవేర్చరానే అనుమానం ఎందుకు నా విషయంలో మా తండ్రి గారి మాట నేను నెరవేర్చుతానా నెరవేర్చరానే ప్రశ్న వెయ్యటం అది దయచేసి సమంజసం కాదు తల్లి తండ్రి కోసం నేను ప్రాణాలు అర్పించడానికైనా సరే అగ్నిలో దూకటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అన్నారు అందుకనే అంటారు ధర్మవ్యాధోపాఖ్యానంలో మహాభారతంలో చెబుతూ సద్భిః పురుషశార్దూల తథాహం భవతాత్విహ మాతాపితృభ్యాం శుశ్రూషాం కరిష్యే వచనాత్తవ అని చెబుతూ ఆ ధర్మవ్యాధుని యొక్క ఉపదేశము తల్లిదండ్రుల యొక్క సేవను మించినటువంటి సేవ వారి యొక్క మాటను మించినటువంటి మాట వేరే లేదు ఆ సేవ కనుక చేసినట్లయితే వారి మాట కనుక విన్నట్లయితే సకల దేవతలు కూడా సంతృప్తి చెందుతారు అని చెప్పి అంటూ ధర్మవ్యాసుడు చెబుతాడు ఏతదర్థం మమ ప్రాణ భార్య పుత్ర సుహృజ్జనా సపుత్రదార శుశ్రూషాం నిత్యమేవ కరోమ్యహం సపుత్రదారహ అని అంటూ నేను నా భార్యా బిడ్డలతో కలిసి నా తల్లిదండ్రులను సేవిస్తున్నానయ్యా నా తల్లిదండ్రులను సేవిస్తున్నాను కావున నన్నెవరూ కూడా ఏమీ చెయ్యలేరు ఎంత గొప్ప మహర్షి అయినా సరే నన్నేమీ చెయ్యలేడు అని చెప్పి ఆ కౌశికునితోటి ధర్మవ్యాధుడు అంటాడనమాట అంటే ఏమిటి తాను చేయవలసినటువంటి తన తల్లిదండ్రుల యొక్క సేవ చేసినటువంటి వారికి ఎవరైనా సరే స్వాధీనమవుతారు చివరికి భగవంతుడైనా సరే స్వాధీనమై ఉంటాడు అని అంటున్నారు ఏ ఎందుకని అంత విశేషము అని అంటే మనకు విష్ణు పురాణంలో తెలియజేస్తున్నారు తల్లిదండ్రుల యందే
సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారుని అందులోనూ కూడా రాజు యందు సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారు కావుననే రాజుని అదే రాజు యొక్క మాటని అలాగే తల్లిదండ్రుల మాటని కూడా పరిపాలించి తీరాలి అని చెప్పి అంటున్నారు మరి ఇక్కడ దశరథ మహారాజు ఆ రాజ్యానికి రాజు కావున దశరథుడు చెప్పేటటువంటిది రాజాజ్ఞ అవుతుంది అలాగే దశరథుడు రామచంద్రమూర్తికి తండ్రి కావున దశరథుని యొక్క మాట పితృ ఆజ్ఞ కూడా అవుతుంది పిత్రాజ్ఞ అవుతుంది కావున రాజాజ్ఞ అయినా పిత్రాజ్ఞ అయినా ఏదైనా సరే తప్పనిసరిగా పాలించాలి అని చెబుతున్నప్పుడు రాజాజ్ఞ పిత్రాజ్ఞ రెండూ కలిసినటువంటి మాట దశరథుని యొక్క మాట మరి అటువంటి మాటను తప్పనిసరిగా పరిపాలించి తీరాలి కదా అందుకనే ఏమంటున్నాడు అహం హి వచనాద్రాజ్ఞ పతేయమపి పావకే రామ రాజుగారైనటువంటి మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞతోటి నేను అగ్నిలోనైనా దూకుతాను అంటున్నాడు ఎందుకు రాజు యొక్క మాటకు తల్లిదండ్రుల యొక్క మాటకు అంత విలువ ఇవ్వాలి అంటే విష్ణు పురాణంలో ఉన్నట్టుగా బ్రహ్మా జనార్దన శంభు ఇంద్రో వాయు యమో రవి హుతభుకు వరుణోధాత పూషా భూమిర్ నిశాకర నృపస్యైతే శరీరస్థ సర్వదేవమయో నృప అని అన్నారు రాజు సర్వదేవమయుడు అంటే సమస్త దేవతలు కూడా రాజు ఎందు ఉంటారు ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మ జనార్దన అని చెప్పినట్లుగా బ్రహ్మ అదేవిధంగా మహావిష్ణువు నా విష్ణు పృథివీపతి అని అంటారు అంటే ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్న ఒక రాజు అయినా ఒక నాయకత్వ లక్షణం వచ్చింది అంటే అది మహావిష్ణువు యొక్క అంశ ఉంటేనే అటువంటి శక్తి అనేది వస్తుందిరే కావున అటువంటి వారిని తప్పనిసరిగా గౌరవించి తీరాలి అంటారు అందుకనే దేవాలయం వద్దకు నాయకులు రాజులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి పూర్ణకుంభ స్వాగతంతో లోపలికి ఆహ్వానించడం అనేది అందుకనే చేస్తారు ఎందుకంటే సర్వదేవమయో రాజా రాజు ఎందే సమస్త దేవతలు ఉన్నారు కావున వారిని గౌరవించాలి అని చెప్పి అన్నారు అందుకనే మరి అటువంటి రాజాజ్ఞను మా తండ్రి గారి యొక్క ఆజ్ఞను నేను పాలించకుండా ఉంటారా తండ్రి ఆజ్ఞ కోసం రాజాజ్ఞ కోసం నేను అగ్నిలోనైనా దూకుతాను ఏమాత్రము సందేహం లేదు అని చెప్పి అంటూ భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే ఇంకేమంటున్నాడు నేను మా తండ్రి గారి యొక్క మాట కోసం విషం భక్షయేయం అంటే విషాన్నైనా సరే గ్రహిస్తాను అలాగే సముద్రంలో దూకమన్నా సరే దూకుతాను అంటున్నాడు అంటే ఏమిటి అటు అగ్ని ద్వారా అపాయం కలిగినా విషము ద్వారా అపాయం కలిగినా నీటి ద్వారా అపాయం కలిగినా ఏదైనా సరే ఏవైతే ప్రమాదకరమైనటువంటి ఉన్నాయో ఏవైతే ప్రాణములను తీసే ఉన్నాయో వాటిని కూడా లెక్క చేయకుండా ప్రాణములను అర్పించడానికైనా సరే నేను సిద్ధమే అని చెప్పి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అందుకనే భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే అని అంటూ తరువాత శ్లోకంలో నియుక్తో గురు నా పిత్ర నృపే నచహితే నచ ఇక్కడ కారణాన్ని తెలియజేస్తున్నాడు ఇలాగా అగ్నిలో దూకుతాను విషమైనా సేవిస్తాను సముద్రంలో దుమకమన్నా దూకుతాను దూకమంటే దూకుతాను మా తండ్రి ఆజ్ఞే నాకు ముఖ్యము అంటున్న ఉద్దేశ్యము గురుణా అంటే పూజ్యుడు పెద్దవాడు వృద్ధుడు అయినటువంటి వాడు అంతేకాదు నృపేణ ఈ రాజ్యానికి మహారాజు అయినటువంటి వాడు హితేన ఎల్లప్పుడూ కూడా నా హితము కోసము నా శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉండేటటువంటి వాడైన పిత్ర తండ్రి చేత నియుక్త ఆజ్ఞాపించబడినట్లయితే నియోగించబడినట్లయితే కనుక ఆజ్ఞాపించబడినట్లయితే తీక్ష్ణం విషం భక్షయేయం తీక్ష్ణమైనటువంటి కాలకోట విషాన్నైనా సరే నేను స్వీకరిస్తాను అపిచ అర్ణవే మజ్జేయం సముద్రంలో దూకమన్నా దూకుతాను అగ్నిలోనైనా సరే దూకుతాను అని చెప్పి అంటున్నాడు మరి ఇలా చేయటానికి కారణాలని చెబుతూ పూజ్యుడు పెద్దవాడు అదేవిధంగా ఈ రాజ్యానికి రాజు
అలాగే నా హితాన్ని కోరుకునేటువంటి వాడు నాకు తండ్రి. మరి ఇది వీటిల్లో ఒక కారణం ఉన్నప్పటికీ కూడా వారి మాట వినాలి అని చెప్పి ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. పెద్దలు పూజ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట వినాలని, రాజుగారి మాట వినాలి అని చెప్పి, మన హితాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ మాట వినాలి అని, తండ్రి మాట వినాలి అని చెప్పి విడివిడిగా వీళ్ళ మాటలని పాటించాలి అని చెప్పినప్పుడు, మరి ఈ లక్షణములన్నీ కూడా ఒకరి ఎందే ఉన్నప్పుడు అంటే ఏమిటి? పూజ్యుడు పెద్దవాడు అయినవాడు, రాజుగా ఉన్నటువంటి వాడు, తనకు తండ్రి, ఎల్లప్పుడూ హితాన్ని కోరుకునేవాడు, ఈ లక్షణాలన్నీ కూడా తన తండ్రి ఎందే ఒకరి ఎందే ఉన్నప్పుడు మరి అటువంటి వాడు చెప్పేటటువంటి మాట కోసము ఆ మాట వినటం ఏమిటి? అది సామాన్యమైనటువంటి మాట అయినా మాట వినటం ఏమిటి? అది ఏదైనా ప్రాణాపాయాన్ని చేకూర్చేదైనప్పటికీ కూడా అగ్నిలో దూకమన్నా దూకుతాను, సముద్రంలో దూకమన్నా దూకుతాను, అలాగే కాలకోట విషాన్నైనా సరే స్వీకరిస్తాను తప్ప ఆ మాటకు ఎదురు లేదు, ఆ రాజ్యాజ్ఞను మా తండ్రి గారి ఆజ్ఞను నేను తప్పనిసరిగా పరిపాలించి తీరుతాను అని చెప్పి అన్నాడు. దానికి కూడా మనకు ప్రమాణం తెలుస్తున్నది మహాభారతంలో, మాతు పితుర్గురూణాం చ కార్యమే వానుశాసనం, హితం వాప్యహితం వాపి న విచార్య నరర్షభ. మరి హితమైనట్లయితే గనక, ఆనందకరమైనదైతే గనక ఉత్సాహంగా చేస్తాను, లేకపోతే ఆలోచిస్తాను అనే మాట ఇక్కడ లేదు. అది శుభకరమైన హితకరం కాకపోయినప్పటికీ, అశుభకరమైనప్పటికీ కూడా ఆ మాటను చేస్తాను అని చెప్పి రాముడు అంటున్నాడు. దానికి ప్రమాణం ఏమిటి అంటే, మాతు పితు గురువుణాంచ, తల్లి తండ్రి గురువులు వీళ్ళ యొక్క మాటలు అవి మనకు హితకరంగా శుభకరంగా ఉన్నా శుభకరంగా లేకపోయినా అన్నారు. అదేంటండి, తల్లిదండ్రులు గురువుల యొక్క మాట శుభకరంగా ఉండకపోవటం కూడా ఉంటుందా అని అంటే ఉంటుంది, అనిపిస్తుంది అలాగా. దానికి చక్కటి ఉదాహరణ చెబుతారు. నింబ ఔషధము అని అన్నారు. నింబ ఔషధము అంటే వేపతో చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో ఆ ఔషధము స్వీకరించడానికి చాలా ఇబ్బందికరంగాను చాలా దుఃఖంగాను ఉంటుంది. అంటే ఏమిటి, అదే అశుభం అన్నమాట. అంటే మనం స్వీకరించడానికి ఇబ్బంది పడటం ఏదైతే ఉందో అదే అశుభం. కానీ ఆ ఔషధం వల్ల జరిగేది మాత్రము శ్రేయస్సే కలుగుతుంది, అది శుభం. అందుకనే చూడటానికి అశుభంలాగా అనిపించినప్పటికీ కూడా, ఔషధంలాగా స్వీకరించడానికి ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా దేని యొక్క ఫలితమైతే శుభకరంగా ఉంటుందో ఔషధము, అటువంటిది తల్లిదండ్రుల యొక్క గురువు యొక్క మాట. కావున అశుభంలాగా అనిపించినప్పటికీ శుభకరమైనటువంటి పరిణామములను శుభకరమైనటువంటి ఫలితములనే ఇచ్చేటటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క మాటను గురువు యొక్క మాటను కూడా అవిచార్య, ఏమాత్రము విచారణ చెయ్యకుండా, ఏమాత్రము ఆలోచించకుండా వారి మాటను పరిపాలించి తీరాలి అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే అది కొన్ని సందర్భములలో అశుభంగాను దుఃఖకరంగాను ఇబ్బందికరంగాను అనిపించినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం అనేది శుభకరంగానే ఉంటుంది కనుక అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే ఆ మాట తెలిసినటువంటి వాడు కావుననే రామచంద్రమూర్తి, ఏది ఏమైనప్పటికీ కూడా మా తండ్రి గారి మాటను నేను పరిపాలించి తీరుతాను అని చెప్పి అంటూ, పైగా వారిని సంతోషపెట్టడమే సంతానం యొక్క కర్తవ్యము అని. మరి దశరథ మహారాజు ఆ అంతఃపురంలో పర్యంకం మీద శయనం మీద కూర్చొని ఉండి శోకసాగరంలో మునిగిపోయినటువంటి వాడిలాగా దీనమైనటువంటి వదనంతో కనీసం నోటి వెంట మాట కూడా రాకుండా ఉంటే, అలా చూస్తూ కనుక ఉన్నట్లయితే రామచంద్రమూర్తి తట్టుకోలేకపోతున్నాడు. అలా ఉన్నట్లయితే రామచంద్రమూర్తికి సార్థకత ఎక్కడిది? ఆ పుత్రుడిగా జన్మించడం వల్ల ఆ పుత్రత్వం ఎలా సార్థకమవుతుంది? అందుకనే అంటున్నాడు, తయోర్నిత్యం ప్రియంకుర్యాత్ ఆచార్యస్య చ సర్వదా, తేషు హి త్రిషు తృష్టేషు తపః సర్వం సమాప్యతే. సహజంగా అంటూ ఉంటారు, జీవితం సార్థకం అవ్వాలి అంటే, సన్మార్గంలో ఉండాలంటే ఏం చేయాలి అండి అంటే, తపస్సు చేయాలండి. తపస్సు చేసినట్లయితే కనుక మానసికంగా కూడా ఒక
ఏకాగ్రత అదే విధంగా పరిపూర్ణత ఏర్పడుతుంది తద్వారా జీవితం అనేది సార్థకమవుతుంది అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ చెబుతున్నారు ఆ పరిపూర్ణత ఆ సార్థకత ఆ తపస్సు కూడా సిద్ధించాలి అంటే తపస్సు పూర్తిగా సర్వం సమాప్తి అవ్వాలి అంటే దానికి చేయవలసింది ఏమిటి తయోర్నిత్యం ప్రియం కురియాతు ఆచార్యస్య సర్వదా తల్లిదండ్రులకి గురువుకి కూడా ఎవరైతే ప్రియమును చేకూర్చుతాడో వారి యొక్క తపస్సు నెరవేరినట్లే వారి యొక్క మనస్సు పరిపూర్ణమైనట్లే వారి జీవితం సార్థకమైనట్లే అంటున్నాడు ఎందుకని తేషు త్రిషు తుష్టేషు ఆ ముగ్గురు గనక తల్లి తండ్రి గురువు ఎవరిని ఎవరి వలన ఆనందంగా ఉంటారో ఏ కుమారుడి వలన ఆనందంగా ఉంటాడో ఆ కుమారుడి యొక్క జన్మ సార్థకమైనట్లే అతడు ఇతరమైనటువంటి ఏ తపస్సులు చేయకపోయినప్పటికీ కూడా సకల తపస్సులు చేసినటువంటి ఫలాన్ని ఆ కుమారుడు పొందగలుగుతాడు అని చెప్పి మనకు మనధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేశారు అందుకనే తండ్రి మాట వినడము తప్ప వేరే ఆలోచన అనేదే లేదు తండ్రి మాటను నేను తప్పనిసరిగా ఆలోచిస్తాను మా తండ్రి గారి చేత నియోగించబడినట్లయితే అందుకనే ఇక్కడ ఏమన్నాడు గురుణా అన్నాడు తండ్రి మాట వినడానికి కారణం ఒకటి ఆయన పూజ్యుడు పెద్దవాడు అదేవిధంగా తండ్రి మహారాజు హితాన్ని కోరుకునేవాడు మరి ఇన్ని లక్షణములు ఒకనియందే కలిగినప్పుడు ఆయన యొక్క మాట వినాలి అని చెప్పటంలో ఆశ్చర్యమేమున్నది వింటాను అని ప్రత్యేకంగా చెప్పాలా తల్లి తప్పనిసరిగా విని తీరుతాను అని చెప్పి రామచంద్రమూర్తి కైకేయితో అంటూ తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే చాలా ప్రసిద్ధమైనటువంటి పంక్తి ఇది రామో ద్విర్నాభిభాషతే రాముడు రెండవ మాట అనేదే మాట్లాడడు అని చెప్పటం అన్నమాట అదే రాముడి యొక్క విశేషం చూడండి దేవి అమ్మ కైకేయి రాజ్ఞః యత్ అభికాంక్షితం మహారాజు దేనినైతే కోరుకుంటూ ఉన్నారో మహారాజుకి ఏది అయితే అభిలషితమో ఏదైతే ఇష్టమో తద్వచనం బ్రూహి ఆయన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ మాటను బ్రూహి తెలియజేయవమ్మా కరిష్యే ఆ పని నేను తప్పనిసరిగా చేస్తాను చేస్తాను అని చెప్పి ఊరికినే అంటాం కాదు ప్రతిజానే నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను ఇందులో ఎటువంటి సందేహము లేదు ప్రతిజ్ఞ చేశాను అన్నాడంటే మాత్రం ఇక తిరుగులేదు కదా అసలు చేస్తాను అంటేనే తిరుగులేదు అటువంటిది రాముడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను తండ్రి గారి మనసులో ఉన్నటువంటి మాట ఏదో నాకు తెలియజేయి తండ్రి గారు ఏం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారో నీకు ఏదైతే ఆ విషయం తెలుసో ఆ మాటను నువ్వు కోరుకున్నటువంటి వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరమును నాకు తెలియజేయవమ్మా అని చెప్పి అంటున్నాడు రామః ద్విహి నాభిభాషతే రాముడు రెండుసార్లు చెప్పడమ్మా రాముడు రెండవ మాట చెప్పే అవకాశం లేదమ్మా అని చెప్పి అంటున్నాడు అంటే ఏమిటి ఒక్కసారైనా ముమ్మార్లు చెప్పు లేకపోతే పదిసార్లు ఒట్టేయి అని అడగవలసిన అవసరం లేదు నేను ఒక్కసారి కనుక చెప్పాను అంటే అది నెరవేరినట్లే రాముడు రెండవసారి చెప్పవలసినటువంటి అవసరము లేదు రాముడు రెండవసారి చెప్పడు రాముడిది రెండవ మాట అనేది ఉండదు ఒక్కసారి చెప్పాడంటేనే అది శాసనము అని అంటూ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కావున దశరథ మహారాజు యొక్క మనస్సులో ఉన్న మాట ఏదో తెలియజేయమ్మా రాముడి వద్ద అనేక పర్యాయములు రాముడు చెప్పవలసిన అవసరం లేదు చెప్పిన తర్వాత తప్పేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి అంటున్నాడు ఇది రాముడిలో ఉన్నటువంటి లక్షణం ఇది రాముని యొక్క సత్యసంధత అందుకనే రాముడు ఒకటే బాణము ఒకటే మాట అని చెప్పి ఈ విధంగా రాముడిని కీర్తించడంలో ఉద్దేశం అది ఆ ఒకటే మాట అని చెప్పడానికి ఆధారభూతమైనటువంటి వాక్యము ఇదే రామోద్విర్నాభిభాషతే రాముడు రెండవ మాట మాట్లాడు రాముడు రెండవసారి చెప్పవలసినటువంటి అవసరము లేదు మాట మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి అందుకనే అంటారు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామని మహాత్ముల యొక్క మనస్సులోను
अलागे वाल माटलू वाल आचरण लूटे उंटद अंटेट मनसो ये आलोचिस्ो अदेतारो एबतारो दाने पाटिस्ो यधा महता मेक रूपता अटार माटल मनस्सू माटलू चे कार्यू ऐकरूपता अने उंटना अंकने रामोद्विर्नाभिभाषते रामुड़ विषय में रेडव ऐच रेडव विषयानी प्रसक्ति अने रेडव माटक अवकाश लेटाड़ो अदे मनसो उ दाने पाटिस्ता अदे स्थिम शासन अट्नार अलवा चुस्काली अने विषयानी मन को रायण द्वारा थेजे एनको अंटे मनसो यदो अभिप्रायकनी आ समयाचे अभी माला आ तरवा तन को अकूल का यदि कुदरते अभी चयटमने दुरात्म लक्षण का आलोची तन मनसो उपटू आ चपन दाने चयटमु इला रुजु मार्ग में सूटि उड़टमने महात्म लक्षण आ लक्षण कल वारीमचंद्रमूर्ति अग्रकन्यु అందుకనే అనే రామోద్విర్ నాభిభాషతే రాముడి విషయంలో రెండవ మాట లేదు రాముడు రెండవ మాట చెప్పడు అని చెప్పి రాముడే ప్రతిజ్ఞ చేసినట్లుగా చెబుతున్నాడు అన్నమాట చెబుతూ తమార్జవ సమాయుక్తం అనార్య సత్యవాదినం ఉవాచ రామం కైకేయి వచనం భృషదారుణం మరి రాముడేమో ఇంత సూటిగా ఇంత ప్రతిజ్ఞ చేస్తూ రెండవ మాట అనేదే లేదమ్మా నువ్వు చెప్పు అది పాటిస్తాను అంతే మా తండ్రి గారి మాటనే నేను పాటించడంలో పాటను పాటిస్తాను ఆ విషయంలో మీకు సందేహం వద్దు ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి ఇంత సూటిగా ఇంత ఆత్మవిశ్వాసంతో సత్యప్రతిజ్ఞను చేస్తుంటే అనార్య అంటే దుష్ట స్వభావం కలిగినటువంటిది ఆయన అంటే ఏమిటి ఆర్యులు అంటే చెప్పుకున్నా మనం తన కర్తవ్యాన్ని తాను పరిపాలించేటటువంటి వారిని ఆర్యులోని కర్తవ్య పరాయణలను ఆర్యులు అని అంటారు అని అంటే చేయవలసినటువంటి పనులను మాత్రమే చేస్తూ చేయకూడనటువంటి పనులను విడిచిపెట్టే వారు ఎవరైతే ఉంటారో వారిని ఆర్యులు అని చెప్పి అన్నారు ఇక్కడ కైకేయిని అనార్యులు అనార్య అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆపకూడనటువంటి రామపట్టాభిషేకాన్ని ఆపుతూ ఏదైతే కోరుకోకూడదో ఆ రామవనవాసం దానిని కోరుకుంటున్నది కావున అనార్య అని చెప్పి అన్నారు ఇంకో మాట కూడా అంటారు అయితే ఇక్కడ అనడం ఈ విధంగా అనడం అనేది ఆ సందర్భానికి మనకు సమంజసం అనిపిస్తున్నది కానీ కైకేయి యొక్క కర్తవ్యము రాముడిని మరి వనానికి పంపించడమే కైకేయి యొక్క కర్తవ్యం అందుకనే ఆమె కర్తవ్యంగా భావిస్తున్నటువంటిది కానీ అది అందరికీ మాత్రము స్వార్థపు ఆమెకు స్వార్థపూరితమైనటువంటిది అందరికీ కూడా ఏ మాత్రము ఇష్టము లేనటువంటిది అందుకనే ఇక్కడ అనార్య దుష్ట స్వభావము స్వార్థ స్వభావము కలిగినటువంటిదైన కైకేయి దేవి ఆర్జవ సమాయుక్తం రుజుస్వభావంతో సూటిగా ఆత్మవిశ్వాసంతో ప్రతిజ్ఞ చేసి మాట్లాడుతున్నటువంటి సత్యవాదినం నిజాన్ని మాట్లాడుతూ సత్యమనే పలికేవాడు ప్రతిజ్ఞ చేసినటువంటి వాడైన తం రామం ఆ రాముడితోటి రాముణ్ణి ఉద్దేశించి భృషదారుణం మిక్కిలి ఘోరమైనటువంటి అనూహ్యమైనటువంటి భయంకరమైనటువంటి వచనం మాటను ఉవాచ చెబుతున్నది అంటున్నారు మరి రాముడేమో ఇంత సూటిగా ఉంటే కైకేయి మాత్రమే తన స్వార్థపూరితమైనటువంటి మాటతోటి వినకూడనటువంటి అంటే ఎవరు కూడా ఊహించనటువంటి రామచంద్రమూర్తి అసలు ఊహించనటువంటి దారుణమైన భయంకరమైనటువంటి మాటను రాముడితోటి చెబుతున్నది మరి ఆ భయంకరమైనటువంటి మాటను ఎలా చెప్పింది ఆ మాట విన్న తర్వాత రాముని యొక్క స్పందన ఏమిటి అనే విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము యదిత్వభిహితం
ऋत्वविहितं राज्ञा त्वयितत् न विपत्स्यते ततोऽहम् अभिधास्यामि नह्येषः त्वयि वक्ष्यति एतत्तु वचनं श्रुत्वा कैकेय्या समुदाहृतम् उवाच यथितो रामः तां देवीं नृपसन्निधौ अहोधिक नार्हसे देवीं वक्तुं मां ईदृशं वचः अहं हि वचनाद्राज्ञः पतेयम् अपि पावके भक्षयेयम् विषं तीक्ष्णम् मज्जेयम् अपि चार्णवे नियुक्तः गुरुणा पित्रा रूपेण च हितेन च तद्ब्रूहि वचनं देवी राज्ञः यदभिकाङ्क्षितम् करिष्ये प्रतिजानिये च रामः द्विर्नाभिभाषते समार्जवा समायुक्तम् तमार्जव समायुक्तम् अनार्या सत्यवादिनम् उवाच रामम् कैकेयी वचनम् भृषदारुणम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टादश सर्गे षट्श्लोकाः फलश्रुति नुण्डि मङ्गलान्तं वरकु अन्दरमु कलसि पठिद्दां फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं वरन्तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिम् धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये आरोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय
सर्वमय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधास्ताय धीमहि तन्नो धन्वंतरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्विदधतु निररां संपदं शीतरश्मिः भूराहं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमंत्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयश केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यत् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।